Hi friends, welcome back to Letha's Kitchen and Vlogs. Ivala Sunday fun day andi happy ga memu baga enjoy chesam anamata. Srikar aithe andarikante mundu ready ayipoyi bayaler ellipothunnadu. So memu morning 7 o'clock ki start ayyamandi. ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? పాలపిట్ట సైక్లింగ్ పార్క్కి వెళ్తున్నామండి. అక్కడ ప్లేస్ అనేది చాలా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఇలాగ మనము వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయాము. శ్రీకర్ అందరికంటే ముందే రెడీ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది శ్రీకర్కి ఫస్ట్ అవుటింగ్ అన్నమాట. తను అంటే లాక్డౌన్ టైంలో తన డెలివరీ అయింది కాబట్టి బయటికి వెళ్ళింది ఏమీ లేదు. ఎప్పుడూ కూడా మేము ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళం. సో తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఎటు వెళ్ళాలి అంటే హైటెక్ సిటీ నుంచి వెళ్ళాలండి. హైటెక్ సిటీ నుంచి మనం కొంచెం రైట్ తీసుకున్నామంటే శిల్పారామం వస్తుంది. అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్తే మనకు బొటానికల్ గార్డెన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఆపోజిట్ లైన్లో మనకి పాలపిట్ట సైక్లింగ్ పార్క్ కనిపించేస్తుందండి. సో దీని టైమింగ్స్ కూడా మండే టు ఫ్రైడే మార్నింగ్ 6 నుంచి 11:30 దాకా ఉంటుందండి. సారీ 10:30 దాకానే ఉంటుంది. ఫ్రైడే సాటర్డే మాత్రం 11:30 దాకా ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి 3 to 6:30 దాకా ఉంటుంది టైమింగ్స్ అనేవి. సో ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. ఫుల్ ఎంజాయ్ చేసేసాడు సాత్విక్ అయితే సైక్లింగ్తో. యాక్చువల్గా అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలియదు అంటే బేబీ సైకిల్స్ కూడా ఉంటాయి అన్న విషయం మాకు తెలియదు. సో ఒకరు సైక్లింగ్ చేస్తే ఒకరు బాబుని పట్టుకోవాలి అన్నట్లుగా వెళ్ళాము. సో అందుకని చెప్పి ఫస్ట్ నేనైతే కూర్చున్నాను. ఆ తర్వాత చూస్తే బేబీ సైకిల్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో హ్యాపీగా శ్రీకర్ని ముందర కూర్చోపెట్టుకొని చూసారా ఎంత చక్కగా కూర్చున్నాడో. శ్రీకర్ అయితే అస్సలు అలర్ట్ చేయలేదు. హ్యాపీగా సైకిల్ తొక్కినంతసేపు 2 అవర్స్ దాకా అలాగే కూర్చున్నాడండి. చాలా బుద్ధిగా కూర్చున్నాడు. సో అలా బేబీ సైకిల్ ఉండడం వల్ల నేను కూడా సైక్లింగ్ చేశాను. అలాగే సాత్విక్ అండ్ మా హస్బెండ్ కూడా సైక్లింగ్ చేశారు. అక్కడ ఒక చిన్న లేక్ ఉంది. సో ఆ గ్రీనరీలో కొంచెం బర్డ్స్ కూడా బాగా ఎర్లీ మార్నింగ్ కదా బర్డ్స్ కూడా బాగా సౌండ్స్ చేస్తున్నాయి. పీకాక్స్ ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. మీరైతే తప్పకుండా వెళ్ళండి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా మంచి ప్లేస్ అండి. ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మనము ఒక 2-3 అవర్స్ వరకు. మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేయండి వీడియో చూసి ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్, వీడియో ఇంకా ఉందండి. ఓకేనా, వాచ్ చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో చాలా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. టైమింగ్స్ అండ్ అడ్రస్ కూడా నేను ఒక్కసారి డిస్క్రిప్షన్లో పెడతానండి. కొంచెం అటు ఇటు తడబడుతూ చెప్పాను కదా, సో కాబట్టి నేను క్లారిటీగా డిస్క్రిప్షన్లో టైమింగ్ అండ్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తానండి. ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. వీడియో చాలా ఉంది, ఎంజాయ్ చేయండి.